హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఏ లిటిల్ థింగ్ కాల్డ్ ఫస్ట్ లవ్ ఎపిసోడ్ 7. మీరు ఇంతకుముందు ఎపిసోడ్లు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింకులు పెట్టాను, వెళ్ళి చూసేయండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లియాంగ్ షియా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లియాంగ్ షియాతో, నువ్వు మీ చెల్లితో ఎలా ఉంటావు, తనని ఎలా కంట్రోల్ చేస్తావు అంటాడు. దానికి క్షియా, పిల్లలతో మనం ఎంత గట్టిగా చెప్పి అది చేయి ఇది చేయి అంటామో వాళ్ళు వినరు. వాళ్ళు కాదు అంటే చేస్తా అంటారు. అందుకే వాళ్ళకు మనం ఎప్పుడు రివర్స్ గా మాట్లాడాలి అంటుంది. మళ్ళీ లియాంగ్తో, ఇదంతా నువ్వెందుకు అడుగుతున్నావు అంటుంది. దానికి లియాంగ్, మా చుట్టాల పిల్లలు ఉన్నారు, బాగా అల్లరి చేస్తారు, అస్సలు మాట వినరు, వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటాడు. అప్పుడు మళ్ళీ, మీ చెల్లి ఏ క్లాస్ చదువుతుంది అంటాడు. దానికి క్షియా, తను ఇంకా ప్రైమరీ స్కూల్లోనే ఉంది అంటుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సడన్ గా క్షియా పళ్ళకి ఉన్న బ్రషెస్ దారం ఊడిపోతుంది. ఏం చేయాలి అని కవర్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ కుదరదు. అప్పుడే ఎలాగైనా చెప్పేయాలి లియాంగ్కి అనుకుంటుంది. అలా తన పళ్ళని లియాంగ్కి చూపిస్తుంది. లియాంగ్ అది చూడగానే చాలా నవ్వుకుంటాడు, కానీ మళ్ళీ తనకి హెల్ప్ చేస్తాడు. తనని డెంటిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అలా ఇద్దరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాక క్షియాకి గుడ్ న్యూస్ చెప్తారు డాక్టర్స్. ఇక్కడ నుంచి తను ఆ బ్రషెస్ ని పర్మనెంట్ గా తీయొచ్చు అంటారు. అప్పుడు క్షియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత హాస్పిటల్ నుంచి ఇద్దరు బయటకు వస్తారు. అలా వెళ్తున్నప్పుడు క్షియా లియాంగ్ ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఈ విషయాన్ని చెబుతుంది, తను బ్రషెస్ తీసేశాను అని. అది వింటూ లియాంగ్ నవ్వుకుంటాడు. తర్వాత క్షియా దగ్గరికి వెళ్ళి, నేను ఇలా ఇంత దగ్గరగా లవ్లీగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అంటాడు. అప్పుడు క్షియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే క్షియా లియాంగ్కి ఐస్ క్రీమ్ ట్రీట్ ఇస్తుంది, తన పళ్ళ ప్రాబ్లం పోయిందని. తర్వాత లియాంగ్ ఇంటికి వెళ్తాడు. అప్పుడే లింక్ అయితే అక్కడికి వచ్చి లియాంగ్కి రూమ్ రెంట్ ఇచ్చి అక్కడ నుంచి సడన్ గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు లియాంగ్ కూడా లింక్ అయితే రూమ్లోకి వెళ్తాడు. అక్కడ మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటాడు. అది చూస్తూ లింక్ అయితే, నా రూమ్లో నువ్వేం చేస్తున్నావు అంటాడు. అప్పుడు లియాంగ్, నీ రూమ్ని నా వర్క్షాప్గా చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆర్కిటెక్చర్ సంబంధించిన వర్క్ మొత్తం ఇక్కడ చేస్తాను బ్రదర్ అంటాడు. అప్పుడు లింక్ అయితే, ఏం రా భయ్, మంచిగా మాట్లాడు, నేను నీకు బ్రదర్ కాదు అంటాడు. అప్పుడు లియాంగ్, మన ఇద్దరం ఒకటే కొంపలో ఉంటున్నాం కదా, అన్నదమ్ములం అవుతాము అంటాడు. కానీ లింక్ అయితే మాత్రం ఒప్పుకోడు, ఈ కొంపలో నువ్వే సవరా భయ్, నేను వెళ్ళిపోతానని బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ సడన్గా ఏదో ఆలోచించి మళ్ళీ వచ్చి బెడ్ పై పడుకుంటాడు. నువ్వేమన్నా చేసుకో, నేను ఈ ఇంటి నుంచి మాత్రం కదలను అంటాడు. తర్వాత లింక్ అయితే లివింగ్ రూమ్లో సోఫాలో దర్జాగా కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లియాంగ్ వచ్చి తన వర్క్ చేసుకోవాల్సిన సామాన్లు మొత్తం అక్కడ పెడుతూ ఉంటాడు. అక్కడ పెడుతున్న లియాంగ్ అవార్డ్స్ చూసి లింక్ అయితే, తొక్కలో అవార్డ్స్ అంటాడు. దానికి లియాంగ్, నువ్వు తొక్కలో అవార్డ్స్ అన్నావు కదా, వీటిని నువ్వు ఎప్పటికీ గెలుచుకోలేవు అంటాడు. మళ్ళీ ఒక విషయాన్ని లింక్ అయితే గుర్తు చేస్తాడు. ఒకసారి లింక్ అయితే లియాంగ్తో అని ఉంటాడు, తను లియాంగ్ చదువుకోవాలనుకుంటున్న యూనివర్సిటీలోనే తను కూడా చదువుకుంటాను, లియాంగ్ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను అని ఉంటాడు. అది గుర్తు చేస్తూ లియాంగ్ లింక్ అయితే, నువ్వు ఇలా ఈ పీతబుర్ర వేసుకొని ఇలా ఇంట్లో కూర్చొని చదవకుండా ఉంటే నువ్వు నన్ను ఎప్పుడు దాటలేవు అంటాడు. అది వినగానే లింక్ అయితే చాలా కోపం వస్తుంది. అప్పుడు లియాంగ్తో, నేనేంటో చూపిస్తాను రా నీకు అని అక్కడ నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడే, ఏం చేస్తున్నాడు వీడు అంత స్పీడ్గా వెళ్ళిపోయాడు అని లియాంగ్ వెళ్ళి మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడు లింక్ అయితే సీరియస్గా చదువుతూ ఉంటాడు. అప్పుడే లియాంగ్ అనుకుంటాడు, షియా చెప్పిన ఈ రివర్స్ ఐడియా పనిచేసింది అని. ఎందుకంటే లింక్ అయితే చిన్నపిల్లాడు లాంటి వాడు, అందుకే షియాని అడిగి ఉంటాడు, మీ చెల్లెల్ని ఎలా కంట్రోల్ చేస్తావు అని. తర్వాత లియాంగ్ వాళ్ళ అమ్మకి సంబంధించిన బ్లూ ప్రింట్ అన్ని తీసుకుంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేస్తాడు, తను ఆపేసిన అన్ని తను కంప్లీట్ చేస్తాను అని. అప్పుడే వాంగ్కి లియాంగ్కి కాల్ చేస్తాడు. తనతో, నువ్వు నీ ఓల్డ్ బుక్స్ని సేల్ చేస్తావా, చాలా డబ్బులు వస్తాయి అంటాడు. కానీ లియాంగ్ మాత్రం, నేనేం చేయను అలాగా అంటాడు. తర్వాత లియాంగ్ తన డ్రావర్ ఓపెన్ చేస్తాడు. అందులో తన కాలేజీకి ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు షియా ఇచ్చిన నోట్ చూస్తాడు. అలా ఫీల్తో చూస్తూ ఉంటాడు. తర్వాత అన్ని తన ఓల్డ్ బుక్స్ తీసుకుని బయటకు వెళ్తుంటాడు లియాంగ్. అప్పుడే వాళ్ళ నాన్న హెచ్ఎంగ్ యూనివర్సిటీ టీచర్స్కి కాల్ చేస్తాడు. ఆ టీచర్ వాళ్ళ నాన్నకి ఫ్రెండ్ అయి ఉంటాడు. అప్పుడు లియాంగ్ వాళ్ళ నాన్న అతనితో, నువ్వు లియాంగ్తో చాలా స్ట్రిక్ట్గా ఉండు, ఎలాగైనా ఆ టీచర్ వదిలేసేలా చూడు అంటాడు. కానీ ఆ టీచర్కి మాత్రం ఏమీ అర్థం కాదు, ఎందుకు ఇలా చేయమంటున్నాడు అని. తర్వాత క్షియా వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లి తనకి హోంవర్క్ చేసి పెట్టమని క్షియాని అడుగుతుంది. అప్పుడు క్షియా తనకి హెల్ప్ చేస్తుంది. అప్పుడే వాళ్ళ చెల్లి, కొంతసేపటి క్రితం ఎవరో లియాంగ్ అంట కాల్ చేశాడు, నిన్ను గంట తర్వాత లైట్ హౌస్కి రమ్మన్నాడు అంటుంది. కానీ వాళ్ళ చెల్లి మాత్రం ఈ విషయాన్ని చెప్పి ఉండదు, ఎందుకంటే క్షియాతో తన హోంవర్క్ చేయించుకోవడం కోసం. అప్పుడే క్షియా వాళ్ళ చెల్లిపై చాలా కోపడుతుంది, వెంటనే లైట్ హౌస్కి వెళ్ళిపోతుంది. కానీ అప్పటికే అక్కడికి లియాంగ్ వచ్చి వెళ్ళిపోయి ఉంటాడు. అందువల్ల క్షియా కలవలేకపోతుంది. కానీ అక్కడే లియాంగ్ తనకు సంబంధించిన ఓల్డ్ బుక్స్ పెట్టి ఉంటాడు. అక్కడ ఒక నోట్ కూడా రాసి పెట్టి ఉంటాడు లియాంగ్. అందులో క్షియాకి ఫైనల్ ఇయర్కి వచ్చినందుకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటాడు. అది చూసి క్షియా ఒక నిర్ణయం తీసుకుంటుంది, తను ఎలాగైనా బాగా చదివి తను కూడా హైచెంగ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి, లియాంగ్తో కలిసి ఉండాలి అనుకుంటుంది. తర్వాత ఫైనల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అలా అందరూ క్లాస్కి వస్తారు.
అక్కడే ఏషియన్ క్షియాతో నువ్వు లియాంగ్ కూర్చున్న ప్లేస్కి వెళ్ళి అక్కడ కూర్చో అంటుంది. లియాంగ్ ఆ ప్లేస్లోనే ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసి ఉంటాడు. అలా క్షియా వెళ్ళి అదే ప్లేస్లో కూర్చుంటుంది. కానీ అనుకోకుండా ఈసారి కూడా తన పక్క సీటు లిన్కైద్దే అవుతుంది. అలా లిన్కైతు క్షియా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు, నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు, నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు అని. ఇక్కడే మనకు తెలుస్తుంది ఏషియన్ ఇంకా లిన్కైత్ని చాలా లవ్ చేస్తుంది అని. అలా క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మనం లిన్కైత్లో చాలా చేంజ్ చూస్తాం. చదువు విషయంలో చాలా సీరియస్గా చదువుతూ ఉంటాడు. అలా అతన్ని చూసి ఏషియన్ క్షియా షాక్ అవుతారు, తను చదవడం ఏంటి అని. తర్వాత ఏషియన్ ఏమీ అర్థం కానట్టు ఒక మాట అంటుంది, ఎందుకంటే ప్రతిసారి లియాంగ్ తన ఓల్డ్ బుక్స్ని తనకే ఇచ్చేవాడు, కానీ ఫైనల్ ఇయర్ బుక్స్ మాత్రం నాకు ఇవ్వలేదు, ఎవరికి ఇచ్చాడు అని అడుగుతుంది. దానికి క్షియా, తను నీకు ఓల్డ్ బుక్స్ ఇచ్చాడు అంటే తనకి నీతో ఏదో అవసరం ఉండి ఉంటుంది కదా అంటుంది. దానికి ఏషియన్ కూడా అంతే ఉండొచ్చులే అనుకుంటుంది. తర్వాత నైట్కి క్షియా లియాంగ్ ఇచ్చిన బుక్స్ అన్ని చూస్తూ ఉంటుంది. అందులో లియాంగ్ ఫోటో ఒకటి కనిపిస్తుంది. ఆ ఫోటోని లియాంగ్ డ్రావర్లో దాచిపెట్టుకుంటుంది. అందులో లియాంగ్ ఇచ్చిన ప్రతి వస్తువులు దాచుకొని ఉంటుంది. అలా చాలా రోజులు గడుస్తాయి. క్షియా లియాంగ్ ని చాలా మిస్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి లియాంగ్ ని చూసి ఉండదు. అలా తర్వాత నుంచి క్షియా తన చదువులో, తన ఆర్ట్ క్లాస్ లో చాలా సీరియస్ గా చదువుతూ ఉంటుంది. తర్వాత క్లాస్ లో మిస్టర్ లూపెంగ్ ఎగ్జామ్ డేట్ ని అనౌన్స్ చేస్తాడు. అప్పుడే క్షియా లిన్కైత్ని చూస్తూ మీరిద్దరూ ఇంకా బాగా చదవాలి అంటాడు. అప్పుడు ఏషియన్ లిన్కైత్తో మాట్లాడుతూ కన్విన్స్ చేస్తుంది, నాకు మ్యాథ్స్ నేర్పిస్తావా అంటుంది, దానికి బదులుగా నీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను అంటుంది. అప్పుడు లిన్కైత్ ఓకే అంటాడు. అలా ఏషియన్ కి మ్యాథ్స్ నేర్పిస్తాడు లిన్కైత్. తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ మొత్తం స్టూడెంట్స్ని పిలిచి ఒక మీటింగ్ పెడతారు. అప్పుడు క్షియా లిన్కైత్ ఏషియన్ ముగ్గురు మెల్లగా ఆ మీటింగ్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అనుకుంటారు. అలా ఏషియన్ లిన్కైత్ వెళ్ళిపోతారు. అప్పుడే ఏషియన్ క్షియాతో నువ్వు కొంతసేపు ఆగి తర్వాత రా అంటుంది. అలా కొంతసేపటి తర్వాత క్షియా వెళ్ళిపోవాలి అని సీట్లో నుంచి పైకి లేస్తుంది. కానీ అప్పుడే స్టేజ్ పైకి లియాంగ్ ని పిలుస్తారు. అక్కడికి వచ్చిన లియాంగ్ అందరికంటే ముందు క్షియాని చూస్తాడు తను. అప్పుడే క్షియా ఎక్కడికి వెళ్లకుండా అక్కడే సీట్లో కూర్చొని లియాంగ్ ని చూస్తూ ఉంటుంది, ఎందుకంటే స్టేజ్ పైన ఉన్నది నావాడు కదా అనుకుంటుంది. అలా 4 మంత్స్ గడుస్తాయి డ్రామాలో. 4 నెలల తర్వాత క్షియా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చెల్లితో కలిసి తన రిజల్ట్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది ఆన్లైన్లో. అప్పుడే క్షియా మంచిగా మార్కులు వచ్చాయని క్షియా వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే క్షియా వాళ్ళమ్మ తనతో హైచెంగ్ యూనివర్సిటీలో ది బెస్ట్ అయిన ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్లో నువ్వు జాయిన్ అవ్వాలి అంటుంది. కానీ క్షియా మాత్రం ఆ యూనివర్సిటీలో నేను ఫ్యాషన్ డిజైనర్ నేర్చుకుంటాను అంటుంది. అప్పుడు వాళ్ళమ్మ ఇలా ఫ్యాషన్ డిజైనరు అది ఇది అని నీకు వచ్చిన మంచి మార్కుల విలువ తీయకు అంటుంది. కానీ క్షియా మాత్రం వినదు, నేను అదే నేర్చుకుంటాను అని చెప్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లియాంగ్ ని కలవబోతున్నాను అని. ఆ తర్వాత మనకి హైచెంగ్ యూనివర్సిటీని చూపిస్తారు. రాత్రి అయినా కూడా ఇంకా లియాంగ్ వర్క్ చేస్తూనే ఉంటాడు యూనివర్సిటీలో. అప్పుడే మనకి షౌచి అనే అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, లియాంగ్ క్లాస్మేటే. అప్పుడు షౌచి లియాంగ్ దగ్గరికి వెళ్ళి నీకేమైంది, ఏదైనా ప్రాబ్లం ఉందా, తలకెందుకు అలా కట్టుకున్నావు అంటుంది. దానికి లియాంగ్ నాకేం అవ్వలేదు, కానీ నువ్వేం టెన్షన్ పడకు, నాకు కొంచెం మైండ్ రిప్రెస్ అవ్వడం కోసం అలా కట్టుకున్నాను అంటాడు. అలా షౌచిని చూస్తుంటే అనిపిస్తుంది మనకి లియాంగ్ ని తను చాలా ఇష్టపడుతుంది అని. తర్వాత నెక్స్ట్ డే క్లాస్ లో టీచర్ లియాంగ్ ని పొగుడుతూ ఉంటాడు, తను చాలా బాగా హోంవర్క్ చేశాడు, కొత్తవాడైనా కూడా అని. అతను ఎవరో కాదు, లియాంగ్ వాళ్ళ నాన్న మాట్లాడింది ఇతనితోనే. కానీ ఇతను మాత్రం వాళ్ళ నాన్న చెప్పినట్టు లియాంగ్ ని మాత్రం ఇబ్బంది పెట్టడం లేదు. టీచర్ మాత్రం మంచిగానే మాట్లాడతాడు లియాంగ్ తో. అలా ఎపిసోడ్ 7 ఎండ్ అవుతుంది.